వాళ్ళిద్దరు చచ్చిపోయారు రాళ్ళు. ఏం మాట్లాడతాను రా, నిజం చెప్పరా ప్రీతం, మీ చోపి లేచే టైం కల్పితం, నిజం చెప్పరా. అరే రాజు, నువ్వైనావు గారా, ఇప్పుడు వాళ్ళు వచ్చి నిజం చెప్దామన్న వాళ్ళు లేరురా. నాకు నిజంగా రా, వాడు నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పిండ్రా, నేను వచ్చి నిజం చెప్తానని, నీ కాలిన మొక్క ఒప్పిస్తా అన్నాడురా. సరే ప్లీజ్ రా, దీంతో కలువురా. రే రాజు నిజం రా. అరే అక్రమ్, రాముడు సీతను అగ్నిప్రవేశం చేయవండి, ఆమె మీద ఉన్న అనుమానంతో కాదురా, ఆమె ఎంతో గొప్ప ప్రతిభను జనాలకు తెలియజేయడానికి. సారీ రా అక్రమ్, రజనిని తీసుకొని పో. నేనేది కాలు మొక్తా, నువ్వు ఇక్కడికి వెళ్ళిపో, వెళ్ళిపో. కట్టుకున్న వారి కోసం కనిపించిన వాళ్ళని వదిలేసాం, ఇప్పుడు అదే కట్టుకున్న వాడు వదిలేసిందని కనిపించిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం బతికి నేను బిడ్డ. బాపు మంచిగా ఉన్నవా? బిడ్డ లేచిపోయిన తండ్రిని మంచిగా ఉన్నావా అని అడగద్దు, ఇంకెట్లా బతుకున్నావు అని అడగాలి. ఆగు రాగు, ఇల్లు మైలైతుంది. అయ్యో ఎందుకే బాపు గట్ల మాట్లాడతాను, అక్కని ఇంట్లోకి రానే కదా పాపం. పాపం దేనికే పాపం, 28 ఏళ్ళ బిడ్డ ఇవంతుడు లేచిపోతే ఊళ్ళో నా ఇజ్జతమానమైంది, అప్పుడు నన్ను చూస్తే పాపం అనిపించలేదా? డొక్కల పానం లేకపోయినా రెక్కలు ముక్కలు చేసుకొని తిని చదివిస్తే ఆ నిబంధన పట్టుకొని పోయింది, అప్పుడు నన్ను చూస్తే అనిపించలేదా పాపం? ఇంకా నా అయ్యా ఉన్నాడా చచ్చినా చూడడానికి వచ్చినవా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో, అది లేచిపోయినప్పుడు నేను పడ్డ బాధ, అప్పుడన్న పాపం అనిపిస్తుందేమో. ఒక్క 2 రోజులు టైం రాజు, మా బాపు మందు బస్తాల కని కరీంనగర్ పోతాడు, అప్పుడు మనం పోయి పెళ్లి చేసుకుందాం సరేనా? నిజం చెప్పు రజని, నీకు రాబోద్ది అయితలేదు కదా, ఈ 2 రోజులు అన్నా మీ నాన్నతోని సంతోషంగా ఉందాం అనుకుంటున్నావా? అవును రాజు, మా బాప అంటే నాకు మస్తు ఇష్టం, ఆయనతో జ్ఞాపకాలు బాగున్నాయి, ఆయన మన పెళ్లి ఒప్పుకోడు, నిన్నేమో వదులుకోలేను, ఆయననేమో వదలద్దు. సరే రజని నీ ఇష్టం, బలవంతంగా ముద్ద కలిపి నోట్లో పెట్టచ్చు కానీ లేచిపోదామని అడగలేం కదా. అట్లేం లేదు రాజు, మనకు పెళ్ళయి మనకు కొడుకు బిడ్డ పుట్టినాక ఇవన్నీ మర్చిపోతాడు, ఇంకా నా మనవన్ని మనవరాల్ని నేనే ఎత్తుకుంటా అని సంబరపడుకుంటా ముందుకెత్తాడు. సరే రజని, ఇవాళ సోమవారం నీకోసం గురువారం స్టేజ్ దగ్గర ఎదురు చూసుకుంటుంటా, అత్తే నిన్ను తీసుకొని పోతా, కాకపోతే నీ జ్ఞాపకాలు తీసుకొని పోతా. ఆగో, ఇంకెట్లా చెప్తారే బాపు, ఇదేమన్నా తలకాయ అనుకుంటానవా లేకపోతే టపాకాయ అనుకుంటానవా? నిమ్మలంగా చెయ్యాలే. నా పెద్ద బిడ్డ అయితే ప్రేమగా వచ్చేది, దానికి నేనంటే ప్రాణమే. అబ్బా ఇక మళ్ళా బాగుందలు పెట్టినవా నీ పెద్ద బిడ్డ గురించి? మరి అది కల్మషం లేదే, దాని మంచి గుణం. మా అవ్వ చచ్చిపోయినాక అది మీ అవ్వ కడుపులో పడ్డది, అది ఒత్తుతా అంటే మా అవ్వ ఒత్తినట్టే అనిపిస్తుంది. ఏందే బాపు, మరి నీ అవ్వ నీకు పుట్టిన తర్వాత నన్ను ఎందుకు గన్నావు, మరి తమ్ముని ఎందుకు గన్నావు? నేను అద్దన్ననే మీ అవ్వే ఏ ఉండాలాగు, పెద్ద బిడ్డకు జిట్టు తగ్గుంటుంటది అన్నది. నీ అబ్బా అంటే ఇప్పుడు నేను జీడిగించనానే, నేను పెట్టనే పెట్టాను పో. పెట్టకే, నువ్వు పెట్టకుంటే నేను లేనానే బాపు పెట్టడానికి, జిడ్డు పోకన్నారా పెట్టుకోపో, పెట్టుకో, నీ చేతులు అంటే మంత్రం ఉన్నదట. ఉంటుంది మరి. అవునే, నా బిడ్డ చేతుల విషయం పెట్టినప్పుడు అమృతం అవుతుంది. సరే పో. అబ్బా
అచ్చం మావరుద్రంటారు తను పట్న. అయ్యో దాన్ని ఏముందే, సరే మీ వీలు పట్టారా అండి, సరే సరే మంచిదే. ఇంకో నెల రోజులల్లా మన ఇంట్లో 10 ఆటలు తెగుతానే బిడ్డ. అమ్మ తోడే నాకు పెళ్లి చేస్తానవా బాపు? ఇంట్లో అక్కుండంగా నీకు ముందుగల పెళ్లి చేస్తే ఎట్లుంటది బిడ్డ? ఏంటే బాపు, అక్కకు పెళ్ళ ఇవ్వలే పిల్లగాడు, నాకేం చెప్తారో కదా. వెంకటేష్ లేడా? వెంకటేష వెంకటేష్ ఇవ్వలే. ఓహో గా మల్లే మామ కొడుకానే. ఏమని ఊర్లో స్టేజ్ కాడ ఇల్లు లేదా అని? ఏ కాదు కాదు, కనకే కొడుకు. ఓహో కనకే మామ కొడుకానే. ఓహో గా పిల్లగాడే పట్నంలో 5 సాఫ్ట్వేర్ కొనుగోలు చేస్తాడట, నెలకు 50,000 జీతం అట. పిల్లగాడు మంచోడట బిడ్డ, ఒక గంట సేపటి చూస్తానికి అత్తరట వాళ్ళు. సరేనే బాపు. ఏందే బాపు అక్క ఇంకా అత్తలేదు, ఇంకెంత సేపు తయారైతుంది? నువ్వు కూడా ఆడపిల్ల కాదు బిడ్డ, మీ ఆడలు ఎంతసేపు తయారైతుండే తెలియదా బాపు? నాకు దండ గిట్ల లేదే, షాప్లో పోయి కొనుకొచ్చుకుంటా. అయ్యి బిడ్డ నేను కూడా అత్తమా, మరి ఇద్దరు కలిసి పోయేద్దాం. అద్దు బాపు, నేను పోయి తొందరగా వండుకొచ్చుకుంటా, వాళ్ళు వచ్చేసరికి నువ్వు వీడు ఉండు. సరే బిడ్డ. అందుకే నా పోలీస్ కేసు పెడతాడు.
అది మోసపోనిరా, నీకు చండున్నారా, నీ పెళ్లి అంగరంగ వైభవంగా ఘనంగా చేస్తారా, ఒక మంచి పిల్లగాని తీసుకొచ్చి మంచిగా చేస్తా బిడ్డ. అద్దు బిడ్డ, ఏనాడైతే నన్ను నడి రోడ్డు మీద తండ్రి అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవు, ఆనాడు నువ్వు సచ్చినట్టు. నువ్వన్నా చెప్పే బాపుకి అది కాదే, సచ్చినని అవ్వచ్చి చెప్పినా కూడా ఇంట్లో రాణించలేదు నిన్ను. నేనే నీ కాలు మొక్తా, నువ్వు ఇక్కడికి వెళ్ళిపో, వెళ్ళిపో. అయినా నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు నువ్వు? ఏం చెప్పాలరా నీకు, ఇంకో 4 రోజులు నీ దగ్గరనే ఉన్నాడు అనుకో, నీకు నాకు కూడా అక్రమ సంబంధం ఉందని అంటగడతాడు నా మొగుడు. అంటే ఏంది, ఇప్పుడు నాతో ఉండవా? ఉండలేంద్రా, ఇవాళ రేపు అన్న చెల్లెళ్ళు అట్టిగా బండి మీద కలిసిపోతేనే వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అంటగట్టే సమాజంలో బతుకుతున్నాం. నా ప్రాబ్లమ్స్ నాతోనే పోవాలరా, నీ దాకా రావద్దు. సరే, ఇప్పుడు మీ నాన్నతోనే ఉంటా అంటావు అంతేనా? కాదు, మా నాన్నతో మాత్రమే ఉంటా అంటున్నా. సరే, మీ నాన్నతో నేను మాట్లాడతా. ఇంకా అస్సలు ఒప్పుకోడు, ఎందుకంటే నువ్వు నా చెల్లె ప్రేమించుకుంటారని తెలుసు, నువ్వు వచ్చినావంటే ఆయనకే ఒప్పుకోడు. నేను ఒకసారి మీ చెల్లెతో మాట్లాడాలి. అంటే ఇప్పుడు మా అక్క కోసం నన్ను త్యాగం చేస్తానవా? అట్లని కాదే, ప్రేమించుకోవడానికి మన ఇద్దరం ఉంటే సరిపోతుంది, అదే పెళ్లి చేసుకోవడానికి మన 2 కుటుంబాలు ఒప్పుకోవాలి, లేకపోతే మనం తప్పుకోవాలి. ఇప్పుడు మనం చేసేది కూడా అదే. మరి మా అక్కని ఎందుకు మీ ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసినావు, మరి అప్పుడు అనిపించలేదా? అప్పుడు అట్లా చేసిన కాబట్టి ఇప్పుడు అద్దంటానే. మీ అక్కని మా ఫ్రెండ్ ఇచ్చి పెట్టిండు, ఆ బాధ తట్టుకోలేక మీ నాన్న దగ్గరకు వచ్చింది. మీ నాన్న కూడా ఇప్పుడు రానిత్తలేడు. అదే మీ నాన్ననే దగ్గరుండి పెళ్లి చేస్తే ఎంత పెద్ద గొడవ జరిగినా గోడలేక అడ్డుండేటోడు. ఈ ప్రపంచంలో ఆడపిల్లలు ఎవ్వరిని నమ్మినా నమ్మకపోయినా తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా నమ్మ, మిగతా ఏ మగోని నమ్మద్దు. అందుకే అద్దంటాను. అయితే ఇప్పుడు మరి ఏమంటావు? మన ఇద్దరి ప్రేమ నిజం, నిన్ను వదులుకున్నట్టు కష్టం, మనం విడిపోవడం అవసరం, మన వల్ల ఎవరికి అవ్వద్దు నష్టం, మనం కలిసి మీ వాళ్ళకి అవ్వద్దు దూరం, మనం దూరంగా ఉండి వాళ్ళని కలిసి. అంకుల్ నమస్తే. నువ్వా? ఇప్పుడు నా చిన్న బిడ్డను తీసుకోవడానికి వచ్చినావురా? ఇలాతో మాట్లాడలేదు బాపు, మెడలు కట్టుకుని బయటకు నువ్వుకేగా. అంకుల్ నేను ఒకసారి చెప్పేది వినురి. ఏ వినాలరా, ఊరోళ్ళు అన్న అన్ని మాటలు విన్నా, ఆడపిల్ల తండ్రి సక్క చూసుకో నువ్వే తండ్రి అన్న మాటలు విన్నా, సచ్చిన తానవ్వ ఏడుపు విన్నా, పోయిన తర్వాత దీని రూమ్లో నిశ్శబ్దం విన్నా, ఇంకేం వినాలరా? నిజమే అంకుల్, మీ బాధలు అర్థం ఉంది, దీని ఏడుపుల పశ్చాత్తాపం ఉంది, నా మాటల నిజం ఉంది, వింటే మీకు అర్థమవుతుంది. అవును బాపు, నన్ను రాజు విడిచిపెట్టిండు. అవునంకుల్, ఊర్లో రజని మీద పడ్డ నింద కారణంగా అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా రాజుగాడు దీని ఇంతకెళ్ళి వెళ్ళగొట్టిండు. ఇప్పుడు మీకు అనిపించచ్చు అంకుల్, కన్న తండ్రిని కంట తడి పెట్టించింది కాబట్టి ఇట్లా జరిగిందని, కానీ ఇలా దాని తప్పేం లేదు, తప్పంతా మీదే. అది నాతో చెప్పలే, పలాన అబ్బాయిని ప్రేమిస్తానా అని చెప్తే నేను ఆలోచించటం లేదా? దాన్ని అడుగు, నీ ఎంత ప్రేమగా చూసుకున్నాను. అవునంకుల్, చిన్నప్పటి నుంచి దానికి ఏం అవసరమో అది ఇచ్చారు, కానీ దానికి ఏమి ఇష్టం అది ఇవ్వలేకపోయారు. అది మిమ్మల్ని అడగలేకపోయిందంటే అది మీద ఉన్న మర్యాద. అందుకే ఆ రోజు మేము లేచిపోతా అంటే నేను మా నాన్నను చూడాలి వెనుకకి వచ్చాను.
అప్పుడే మీకు దొరికిపోయింది. అదే విషయంలో మీరు మమ్మల్ని చూసుడుతోనే రాజు మీద చేయి చేసుకున్నారు. అప్పుడే అర్థమైంది, ముందే చెప్తే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేదో అని. చూడంకుల్, దానికి ఎక్కడికి వెళ్ళలేక మీ దగ్గరికి రాలేదు. నేనేం చేసినా కూడా నా తండ్రి నా ముందు ధైర్యంగా నిలబెడతాడని వచ్చింది. రానియండి అంకుల్. ఇప్పుడు దీన్ని రానిస్తే ఈ ఊళ్ళో నలుగురు ముందు నేను తలెత్తుకుని ఎట్లా తిరగలరా? కుమరయ్య కూతురు లేచిపోయి తిరిగి వచ్చిందని మాట్లాడుకునే అంత తీరిక ఈ జనాలకు లేదనుకో. అయినా కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి కన్నీలు పెట్టుకోవడం కాదంట. అదే కూతురు మోసపోయి కన్నవల దగ్గరకు వస్తే కన్నీలు తోడడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎంతసేపు ఆడపిల్లను తలదించుకొని కాలేజీకి వెళ్ళిరండి అని చెప్పే తల్లిదండ్రులే తప్ప ఒక్కసారైనా తలెత్తి అభిప్రాయం చెప్పి స్వేచ్ఛనిచ్చేవాళ్ళు ఎంతమంది? అందుకే అంకుల్, అబ్బాయిలు సీరియల్ దాకా విషయం పాంటేలవాడు బాకేడి దాకా తండ్రికి తెలియదు, కూతురు ప్రేమించిన విషయం అది లేవంతో లేచిపోయేదాకా తల్లికి తెలియదు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సరైన అవగాహన ఉంటే ఏ ఆడపిల్ల కూడా రజని లెక్క పెళ్లి చూపుల ముందు లేచిపోదాం. మీ అబ్బ చచ్చిపోయి రజని రూపంలో పుట్టిందంటారు కదా అంకుల్, మీ అబ్బ తప్పు చెప్తే ఇట్లా నేర్పిస్తారా? ప్రేమించడానికి పెద్ద మనసు ఉంటే సరిపోతుంది అంకుల్, కానీ క్షమించడానికి మాత్రం గొప్ప మనసు ఉండాలి. మీకున్నదనే అనుకుంటాను. నన్ను విడిచిపెట్టిపోయినామని ఎన్నో మాటలు అన్నా. బిడ్డలను ప్రేమగా చూసుకుంటే ఆ ప్రేమని అరసిగా తీసుకొని ఇవ్వతుడన్న ఓతరేమో అన్న భయం, కోప్పడితే కూడా ఇవ్వతుడు ఓతరన్న భయం. నీ ఇంట్లోకి రానిస్తే ఈ సిన్నది కూడా ఇవ్వతుడన్న ఓతని భయపడి నిన్ను దగ్గర తీసుకోబుద్దైనా కూడా ఆగిన బిడ్డ. మీకు ఆ భయం లేదంకుల్, సుజాతని మీకు నచ్చిన వాళ్ళ నుంచి పెళ్లి చేసుకోవచ్చు. అయినా సుజాతకు నేను అంటే ఇష్టం లేదంకుల్, మా అక్క కూడా ఇట్లా చేసిపోయింది, నేను కూడా గట్లని చెప్తే మా నాన్న తట్టుకోలేడు చచ్చిపోతాడు అని చెప్పింది. కనీసం నా పెళ్ళైనా మా బాపుకు నచ్చినట్టు చేయాలని చెప్పి నాతో చెప్పింది. నచ్చిన వాళ్ళని చెప్పి బిడ్డ అసలు ఏమైందో చెప్పి బిడ్డ. నేను అల్లుడు కాళ్ళు గడగలేదు కానీ ఇప్పుడు కాళ్ళు మొక్కేనా తీసుకొస్తా బిడ్డ, ఏమైందో చెప్పు బిడ్డ. నీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపితా బిడ్డ. బిడ్డ నువ్వు ఎవరు అనుకుంటున్నా, అరే నీ పెళ్ళిలో 10 ఆటలు పోతా బిడ్డ. మరి ఇవన్న మస్తు సంబరం అవుతుంది బిడ్డ. నా బిడ్డను ఇంట్లోకి రానియాలుడు కొసునుడేంది, ఒక్కడ బువ్వ కూడా తినిపోతాం. ఓహో, అక్కడని చెప్తే ఒప్పుకోట్లేని మీ బాబుని తీసుకుని వచ్చినావా? అట్లా కాదు రాదు, ఆడపిల్లకు అత్తగారు ఇల్లే అందాం. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నా బిడ్డ మొత్తం చెప్పింది. నా బిడ్డ నిప్పు లాంటిది, తండ్రి కంటే సాక్ష్యం ఎవరుంటారు చెప్పు. అల్లుడు నా బిడ్డను ఏలుకోవాలుడు, నీకు దండం పెడతా అల్లుడు. అయ్యో గట్ట అనకూరు మామయ్య, నాకన్నా పెద్దోళ్ళు మీరు, నాకు తెలుసు మామయ్య రజని ఏ తప్పు ఏలేదని. రజని రజని ఏమైంది? నిమ్మలంగా ఉన్నావు మంచిగా. ఏం చేయమంటావు కుసుమ? అమ్మా ఏమైందా, మీ ఇంటికి పోలేదా? ఏ ఇంటికి? మీ అత్తగారి ఇంటికి. ఇదే కదా మా అత్తగారి ఇల్లు. అది కాదే, మీ అబ్బగారింటికి పోలేదా? నేనెందుకు పోతా, నీకు తెలుసు కానీ బోనని. రేపటి నుంచి ఆషాఢం కదనే, మీ అబ్బగారింటికి పోవాలి నువ్వు. ఎన్ని రోజులు అని ఇట్లా కోపంగా ఉంటాను చెప్పు, ఏదో రోజు కలిసేదే కదా. అంటే ఇప్పుడు నేను పోయి మా బాబు కాలు మొక్కన్నా? ఆ రోజు నడి రోడ్డు మీద నిన్ను కొట్టిండు అప్పుడే మర్చిపోయినావా? నేను సచ్చినా ఆయన ముఖం చూడ, నేను ఆడికి పోను. గట్లంటారేందే, ఆయన స్థానంలో ఎవ్వరున్నా గట్లనే చేస్తారు. గట్లయితే మరి మా నాన్నకు నా మీద బాగా ప్రేమ ఉంటే ఆయన్నే చూడడానికి రావచ్చు కదా. పిచ్చిదానా, గుళ్ళే దేవులను తల్లిదండ్రులను మనమే పోయి చూడన్నే, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం. నువ్వెన్నైనా చెప్పు, బిడ్డ అభిప్రాయానికి విలువ ఇవ్వని తండ్రి దగ్గరికి పోయేకన్నా ఓ చెట్టు కురేసుకొని సచ్చింది నాయ. ఆ మాట అన్న తర్వాత ఎంతో మంచిగా కలిసి ఉన్న తండ్రి కూతురు
నా వల్లనే విడిపోయారు అనిపించింది. రజని నాకు దగ్గర కావాలనుకున్నా కానీ మీకు దూరం కావాలని ఎప్పుడు కోరుకోలేదు మామ. అప్పుడు నాకు దొరికిన అవకాశమే రజని మీద శివసాయి వేసిన నింద. నేను ఎంత కొట్టినా తిట్టినా ఎంత టార్చర్ పెట్టినా రజని నన్ను నిడిచిపెట్టి పోదని నాకు తెలుసు. నేను దూరం అయితేనే మీకు దగ్గర అవుతుంది అనిపించింది. అప్పుడు అట్లా చేసిన కాబట్టే ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి నా ఇంటికి వచ్చిరు మామయ్య. అబ్బో అల్లుడు చిన్నోడు కాదు. అంటే నన్ను మా నాన్నకు దగ్గర చేయడం కోసం నీకు దూరం పెట్టినావా? చిన్నకేం మాట్లాడినా కూడా అర్థమైతలేదే. బిడ్డ ఏదైతుంది, మీరైతే కలిసారు సంతోషం. నా బిడ్డ చెప్తే నేను ఒప్పుకోలేదు. అక్రమ్ వచ్చి అర్థమవుతాడు చెప్తే అప్పుడు ఒప్పుకున్నా నేను. ఇంతకు వాడు ఏడి అక్రమ్? ఏడి వాడంతే, వాడిప్పుడు రాడు. మనం కలిసి ఉన్నప్పుడు రాడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వాడు వస్తాడు. ఏమన్నా కష్టాలు ఎక్కడి బిడ్డ, ఇంకో వారం రోజులు అయితే మన సుజాత పెళ్ళి, ఏమైనా అన్ని సంబరాలే.